సార్ నమస్కారం సార్. నమస్తే సార్, పల్లవి ప్రశాంత్ మరి బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ విన్నర్. సో ఫైనల్ అనంతరం జరిగిన గొడవల కారణంగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించి చెంచల్గూడ జైలుకైతే పంపించారు. మొదటి కేసులో బెయిల్ దొరకదు అని చెప్పారు. ఈవెన్ నాంపల్లి కోర్టులో కూడా అతని బెయిల్ని నిరాకరించేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే అతనికి షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. మరి బెయిల్ ఇవ్వడానికి గల మేజర్ రీజన్స్ ఏంటి? మరి బెయిల్ వచ్చినందుకు మీ ఒపీనియన్ ఏంటి సార్? బెయిల్ ఇవ్వటం అనేది కోర్టు నిర్ణయం. అంటే బెయిల్ ఎందుకు ఇస్తారు అసలు? బెయిల్ అంటే ఏమిటి? ఒక వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు అది ఇమ్మీడియట్గా ప్రూవ్ కాదు. అంటే ఇతను బలానా నేరం చేశాడు అని అనుమానిస్తున్నాము అనే పెడతారు. ఇతను అనుమానితుడు మాత్రమే, అంతే తప్ప నేరం చేసినట్టు కాదు. ఓకే, ప్రతి కేసులోనూ ట్రయల్ జరుగుతుంది. ట్రయల్ అంటే సాక్షులు వస్తారు, సాక్షులు వచ్చిన తర్వాత వారిని విచారిస్తారు. పోలీసులు కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ పెడతారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆధారంగా తీసుకెళ్ళి ముద్దాయిల్ని కోర్టులో అప్పచెప్తారు. కోర్టు బెయిలబుల్ అఫెన్స్ అయి ఉంటే బెయిల్ ఇచ్చేస్తుంది. ఏది సెల్ఫ్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు, వ్యక్తిగత పూచీకత్తు మీద బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పుడు మాత్రమే రిమాండ్ రాస్తారు. రిమాండ్ రాసిన తర్వాత వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, ఒక అడ్వకేట్ని పెట్టుకొని. అడిగినప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరాలు చెప్తాడు. బెయిల్ ఇస్తే వీళ్ళు బయటికి వెళ్ళి సాక్ష్యాలని తారుమారు చేస్తారనో లేకపోతే మరింకేదో చేస్తారనో, కేసు ప్రొసీడింగ్స్కి అడ్డం పడతారనో ఆపుతాడు. బెయిల్ రిజెక్ట్ అవుతుంది. అంటే వీళ్ళు బయటకు వస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ప్రధానంగా ఈ కేసు నుంచి పారిపోయే అవకాశం ఉంది, ఎక్కడికైనా పారిపోవచ్చు. కాబట్టి వీళ్ళని జైల్లోనే ఉంచి విచారణ జరపండి అని అడుగుతాడు పీటీ. ఓకే, అలా అడిగితే ఆపుతారు, బెయిల్ రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ వేస్తారు, మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. ఓ 3 సార్లు అయిన తర్వాత పైకోర్టుకి వెళ్తారు. అసలు బెయిల్ అంటే ఏంటంటే విచారణ జరిగేటంత వరకు జైల్లో ఉండే బదులు బయట ఉంటాను అని అడగటం కోర్టుని. కోర్టు పూచీకత్తులు సమర్పించమని అడుగుతుంది, షూరిటీలు. ఆ షూరిటీలు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు వారు చెప్పినటువంటి అమౌంట్కి బాండులు సమర్పించి, అంటే డబ్బులు కట్టి, కోర్టులోనే కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది, దానిలో నగదు చెల్లించి బాండ్స్ కొని ఆ బాండ్స్ తీసుకెళ్ళి కోర్టులో సమర్పిస్తే వాటిని పెట్టుకుని వీళ్ళని విడుదల చేస్తారు. ఒకవేళ వీళ్ళు వాయిదాలకు హాజరు కాకుండా పారిపోతే ఎవరైతే ఈ షూరిటీలు పెట్టారో వాళ్ళని లోపలేస్తారు. ఇది ముందే చెప్తారు షూరిటీదారులకి చాలా స్పష్టంగా, అతను చేసిన నేరం మీకు తెలుసా, నేరం తెలిసి పెడుతున్నారా, పూర్తి విచక్షణతో పెడుతున్నారా అని అడుగుతాడు జడ్జి గారు. ఇది కూడా చెప్తాడు, ఒకవేళ వాళ్ళు వాయిదాలకు రాకపోతే మిమ్మల్ని లోపలయ్యాల్సి ఉంటుంది, మీకు తెలుసా ఈ విషయం అని. తెలుసండి అన్న తర్వాతే ఆ షూరిటీలు యాక్సెప్ట్ చేసి రిలీజ్ ఆర్డర్ ఇస్తారు, బయటకు వస్తారు వీళ్ళు. కండిషన్ బెయిల్, అన్కండిషనల్ బెయిల్ రెండు ఉంటాయి. అన్కండిషనల్ అంటే బయటకు వెళ్ళిపోతారు వాళ్ళు, వాయిదా రోజు వాయిదాకు వస్తారు. ఏ రోజైతే వాయిదా ఉందో వాయిదా రోజు మాత్రమే కోర్టుకు వస్తారు, మిగిలిన సమయాల్లో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. కండిషన్ బెయిల్ అంటే ఇది రకరకాలుగా ఉంటుంది. రోజుకు ఒకసారి పోలీస్ స్టేషన్లో, వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో రోజుకు ఒకసారి సంతకం పెట్టాలని ఉండొచ్చు. రోజుకి 3 పూట్ల సంతకం పెట్టమని కూడా కండిషన్ విధించవచ్చు. వారానికి ఒకసారి సంతకం పెట్టమని ఇవ్వచ్చు, 2 రోజులకు ఒకసారి సంతకం పెట్టమని ఇవ్వచ్చు, కోర్టు ఇష్టం. అట్లా వీళ్ళకు కూడా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ప్రధానంగా వీళ్ళు చేసిన క్రైమ్ ఏమిటి? ఇప్పుడు ఇతని పేరు ఎక్కువ ప్రచారంలో ఉంది, అతను బిగ్ బాస్ విన్నర్ కాబట్టి అతని మీద కేసు పెట్టారు అనేది. నిజానికి శివాజీ చెప్పిన ప్రకారం చూస్తే ఈ గొడవ జరిగినప్పుడు, అంటే ఈ ఆస్తుల ధ్వంసం అనే కార్యక్రమం జరిగినప్పుడు ఇతను లోపలే ఉన్నాడు, ఈ యాక్టివిటీలో లేడు అతను.
అయితే ఇతను అభిమానులు చేశారు అనేటువంటి ఆరోపణతో ఇతన్ని ఏ వన్గా పెట్టారు, ఇలా పెట్టచ్చా అనేది ప్రశ్న. అది రేపు విచారణలో వాళ్ళ లాయర్లు అడుగుతారు, డిఫెన్స్ అడ్వకేట్స్. ఇలా పెట్టదలుచుకుంటే అంటే ఇప్పుడు ఈ బెయిల్ ఇవ్వటం వెనకాల కూడా గతంలో షర్మిల గారు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసము ఇలాంటి ఆవిడ అరెస్ట్ అయింది 2-3 సార్లు, ఇవన్నీ రెఫరెన్సెస్ చెప్పారని మాట్లాడుతున్నారు. కానీ ఇంతకంటే అద్భుతమైన రెఫరెన్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసినప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చాలా ప్రాంతాల్లో ఓదార్పు యాత్ర చేశాడు. ఓదార్పు యాత్ర అనేది ఆయన క్రియేషన్ అండ్ బ్రెయిన్ చైల్డ్. అది చేస్తుండగా ఆయన వరంగల్ జిల్లాలో కొండా సురేఖ గారి మద్దతుతో వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేసుకుని అక్కడ ఈ ఓదార్పు యాత్ర చేయడానికి వెళుతూ ఉండగా తెలంగాణ ఉద్యమకారులు అడ్డుకుని ఒక రైల్వే స్టేషన్ మొత్తం ధ్వంసమైంది ఆయన దిక్కుండా. ఎవరి వలన జరిగింది? ఇప్పుడు ప్రశాంత్ వలన జరిగింది, పల్లవి ప్రశాంత్ వలన జరిగింది అని కదా అతన్ని పెట్టింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీద కూడా పెట్టాలి కదా కేసు, ఉద్యమకారుల మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి మీద కూడా పెట్టాలిగా ఇప్పటి లెక్క ప్రకారం. కాబట్టి అన్ని సందర్భాల్లోనూ పోలీసులు ఒకేలా రియాక్ట్ కారు. పల్లవి ప్రశాంత్ ఇంటెన్షనల్గా చెప్పాడా అంటే ఇంటెన్షనల్గా మనం చేద్దామని చేశాడా వాంటెడ్గా అనేది ఒకటి. రెండోది అవతల కౌంటర్ పార్ట్ ఉన్నాడు, అతని అభిమానులకి ఎవరైతే రన్నర్ ఉన్నాడో ఇతను విన్నర్. రన్నర్ ఉన్నాడు కదా ఒక అతను, అమర్దీప్. అమర్దీప్ అభిమానులకి వీళ్ళకి మధ్య ఘర్షణ కదా, వాళ్ళు ఉన్నారా కేసులో. దొమ్మి అది వన్ సైడెడ్ దాడి కాదు, దొమ్మిలో భాగంగా అక్కడ ఆస్తులు ధ్వంసమైనాయి. బయట ఒక 6 RTC బస్సులు తాలూకా అద్దాలు బద్దలు కొట్టుట లాంటి కార్యక్రమాలు జరిగినాయి. దొమ్మి అయినప్పుడు రెండు ఇరుపక్షాలు ఉండాలి కదా, ఉన్నారా? అసలు ఈ బిగ్ బాస్ అనేది ప్రపంచానికి తెలియకుండా ఎక్కడో జరగాలి కదా. మీ మాన్యువల్ ప్రకారం మీరు అన్నపూర్ణలో సెట్ వేసి నడిపితే ఎలాగా, మీ స్టూడియో అయినంత మాత్రాన అది పబ్లిక్కి తెలిసిపోయి కదా, అక్కడికి అంతమంది వచ్చి గందరగోళం అయింది ఆ రోజు. సో ఈ అకౌంట్లో నాగార్జున మీద కూడా కేసు పెట్టచ్చు అని కూడా చర్చలు జరిగినాయి, కొంతమంది మాట్లాడారు. కాబట్టి బెయిల్ ఏ పద్ధతిలో వచ్చినా బెయిల్ పొందే హక్కు ప్రతి ఒక్క నేరస్తుడికి ఉంది. నేరం ఆరోపింపబడిన ప్రతి ఒక్కడికి బెయిల్ అడిగే హక్కు ఉంది. ఆ హక్కు ప్రకారం బెయిల్ అడిగారు వాళ్ళు. కోర్టు గ్రౌండ్స్ చూసి మెరిట్స్, కేసు మెరిట్స్ మీద ఆధారపడి నిర్ణయం తీసుకుంటుంది కోర్టు. వీళ్ళ అడ్వకేట్ ఎవరైతే బెయిల్ పిటిషన్ వేశారో ఆ డిఫెన్స్ న్యాయవాది చూపించిన గ్రౌండ్స్ రీజనబుల్గా అనిపించి వారు డిఫెన్స్ వారి ఆర్గ్యుమెంట్ని అలాగే ప్రాసిక్యూషన్ నుంచి వచ్చిన అభ్యంతరాలని పరిగణనలోకి తీసుకుని కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఈ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఉండాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారు చెప్పిన సమయాల్లో అక్కడ ఒక నోట్బుక్ పెడతారు, వెళ్ళి సంతకాలు పెట్టాలి అందరూ ఆ టైంకి. అది కూడా టైం ఇస్తారు, ఉదయం 9-10 లోపు, మధ్యాహ్నం ఈ టైం లోపు, ఈవినింగ్ ఈ టైం లోపు అని టైమింగ్స్ ఇస్తారు. ఆ టైమింగ్ ప్రకారం వీళ్ళు వెళ్ళి బాధ్యతగా ఆ కన్సర్న్ స్టేషన్లో రైటర్ గారి దగ్గర ఉంటాయి బుక్స్, వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టి రావాలి రోజు. ఏ రోజు మిస్ అయినా వాళ్ళు కోర్టుకి ఇంటిమేట్ చేస్తారు, ఈరోజు అవే వీళ్ళు రాలేదు సంతకాలు పెట్టలేదు అని. ఇలాంటివి ఒక 3-4 ఫ్రీక్వెంట్గా జరిగితే సీరియస్గా రాస్తారు, ఒకరోజుకు రాయరు. నిజానికి రాయొచ్చు, రాసే హక్కు ఉంది, అధికారం ఉంది వాళ్ళకి. బెయిల్ పొందే హక్కు ఎలాగైతే నేరం ఆరోపింపబడిన వ్యక్తికి ఉంటుందో, వాళ్ళు కండిషన్స్ని ఫాలో కాకపోతే ఇమ్మీడియట్గా కోర్టుకి తెలియజేయాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది. ఇంటిమేట్ చేశారనుకోండి, ఇలాంటివి 3-4 కంప్లైంట్లు వస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ఈ కండిషన్స్ ఒక నెల 2 నెలల్లో వీళ్ళు పాటించి రిలాక్సేషన్ పిటిషన్ వేసుకోవచ్చు కోర్టులో. ఈ కండిషన్స్ వలన మా దైనందిక జీవితానికి ఇబ్బంది అవుతోంది, దాని వలన మా భుక్తి నడవటం లేదు, మేము మా వృత్తి చేసుకోలేకపోతున్నాము ఈ కండిషన్స్ వలన, బయటకు వెళ్లాల్సి ఉంటుంది మా వృత్తిరీత్యా
వెళ్ళలేకపోతున్నాం బికాస్ ఆఫ్ దిస్ కండిషన్స్. అందుకని రిలాక్స్ చేస్తే మేము మా జీవనోపాధి సంపాదించుకుని మా భోజనం మేము చేస్తాము అని చెప్పి రిలాక్సేషన్ పిటిషన్ వేసుకుంటారు. అది జనరల్గా ఒక నెల రెండు నెలలో చూసిన తర్వాత కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు జనరల్ బెయిల్లోకి వచ్చేస్తారు. ఇక అప్పటి నుంచి వాయిదాలు కలటమే. కేసులు అంత ఈజీగా తేలవు కోర్టుల్లో. సినిమాల్లో చూపించినట్టు అదే పనిగా ఈ కేసు మీదే జడ్జి గారు కేంద్రీకరించి ఉన్నట్టుగా సినిమాల్లో చూపిస్తారు. సీన్ టు సీన్ జరిగిపోతుంది కేసు. కేసులో అంటే నేరస్తుడిని ప్రొడ్యూస్ చేసిన 20 నిమిషాల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది. నిజానికి అలా జరగదు. ఒక కేసులో ఒక అతన్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత 5 ఏళ్లకు జరగచ్చు, 10 ఏళ్లకు జరగచ్చు, ట్రయల్ ఎప్పుడైనా జరగచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇప్పటివరకు ట్రయల్ జరగలేదు కదా. ఏ కేసులోనూ ఎన్నేళ్ళయింది? 15 ఏళ్ళు అయిపోయింది కదా. కాబట్టి ఇలాంటివి అనేకం ఉంటాయి. 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న కేసులు ఉన్నాయి కోర్టులో. వాయిదాలకు వెళ్తూ ఉంటారు. వాయిదాలకు కూడా పిటిషన్లు వేయిస్తారు. ఒక వాయిదాకి వెళ్తారు, రెండో వాయిదాకి లాయర్తో పిటిషన్ వేయిస్తారు. ఏదో ఒంట్లో బాగాలేదు ఇలాంటివి. ట్రయల్ జరగట్లేదు కాబట్టి జడ్జి గారు కూడా యాక్సెప్ట్ చేసేస్తాడు. ఇలా నడుస్తుంది కోర్టు ప్రొసీడింగ్స్, లీగల్ వ్యవహారాలు ఇలాగే జరుగుతాయి. అందులో భాగంగా అతనికి బెయిల్ ఇచ్చారు. అంటే బెయిల్ తీసుకునే అడిగే హక్కు అతనికి ఉంది. అతనికే కాదు, అతనితో పాటు అరెస్ట్ అయిన వారందరికీ ఉంది. ఆ హక్కు వినియోగించుకుని వాళ్ళు బెయిల్ అడిగారు. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇవ్వకపోతే పైకోర్టుకి వెళ్ళేవాళ్ళు. పైకోర్టు అయినా వీళ్ళు బెయిల్ ఇస్తుందిగా హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు, సెషన్స్ కోర్టుకి వెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు. ఎక్కడైనా బెయిల్ అయ్యేది. అవును. కాబట్టి బయటకు వచ్చేసేవాళ్ళు. బయటకు వచ్చేసినప్పటికీ కేసు లేనట్టు కాదు. బెయిల్ మీద రిలీజ్ అవ్వటం అంటే ఇక పూర్తి స్థాయిలో స్వేచ్ఛను పొందినట్టు కాదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద రిలీజ్ అయిన రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఏదో మొత్తం విముక్తి పొందినట్టుగా మాట్లాడుతున్నారు, అందరూ సత్యమే గెలిచింది ఈ టైప్లో మాట్లాడుతున్నారు. ఆయన కేవలం బెయిల్ పొందాడంతే, నేరం కొట్టేయలేదు ఆయన మీద, అలాగని ట్రయలు జరగల, కేవలం బెయిల్ పొందాడంతే వాయిదాలకు రావాల్సి ఉంటుంది ఆయన, అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి అని చెప్పాడు. అదే పద్ధతి. వీళ్ళు బయటకు వచ్చారంటే బెయిల్ మీద ఉన్నట్టే. బెయిల్ ఏ క్షణంలోనైనా కోర్టు బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు. పోలీసులు పిటిషన్ వేసి కూడా క్యాన్సిల్ చేయించవచ్చు. ఏదైనా జరగచ్చు. రెగ్యులర్గా వాయిదాలకు వెళ్ళాలి. పద్ధతి ప్రకారం కోర్టు వారు చెప్పిన కండిషన్స్ అన్నీ అమలు చేయాలి. ఇలా అమలు చేసిన తర్వాత ఒక నెలకో రెండు నెలలకో ఒకసారో రెండు సార్లు రిలాక్సేషన్ పిటిషన్ వేసుకుంటే రిలాక్స్ అయ్యి పూర్తి కాలం బయట ఉంటారు. ఇది బెయిలు తాలూకా గొడవ. ప్రశాంత్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరికైనా జనరల్ సిస్టమ్ ఇది. ఇదే పద్ధతిని ఎవరైనా ఫాలో చేయాలి. యాక్చువల్గా అతని మీద పెట్టినటువంటి సెక్షన్స్ ప్రకారం ట్రయల్ జరిగితే అతనికి 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందని మాట్లాడారు చాలామంది. కానీ అది కేంద్ర ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కేసుల్లో మాత్రమే. ఇతను చేసింది రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కాబట్టి వీళ్ళ మీద ఆరోపింపబడిన నేరం దానికి 3 ఏళ్ళు మాత్రమే, 3 to 3.5-4 వరకు ఉంటుంది అంతే, అంతకు మించి లేదు. అంటే ఇది కూడా మ్యాక్సిమం. కోర్టులో ఎప్పుడు ఆ మ్యాక్సిమం దాకా వెళ్ళవు. నేరం జరిగినటువంటి పద్ధతి ఇవన్నీ చూసి ఈ మధ్యలో ఏదో ఒక టైం వేసి ఆ శిక్షలో రాస్తారు. అందుకని ఈ ట్రయల్ జరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇమీడియట్గా జరిగేవి కాదు. కోర్టుల్లో అనేక కేసులు పెండింగ్లో ఉంటాయి కాబట్టి నెమ్మదిగా ప్రొసీడింగ్స్ జరిగి ఎప్పటికో ఇది ట్రయల్కి వచ్చి విట్నెసెస్ని విచారించి అప్పుడు జడ్జిమెంట్ ఇస్తారు. దాన్ని ట్రయల్ అంటారు. ఆ ట్రయలు, ట్రయల్ అయిపోయిన తర్వాత క్వశ్చనింగ్ ఉంటుంది. మళ్ళీ ఈ విట్నెసెస్ చెప్పిన అంశాలు అన్నిటినీ కలిపి
నిందితుడికి చెప్తాడు జడ్జి గారు, ఇలా 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 చెప్పుకొచ్చారా సాక్షులందరూ, నువ్వు దీనిలో చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పుకున్న తర్వాత జడ్జిమెంట్ వేస్తారు, జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తారు జడ్జి గారు. ఓకే, ఇది ప్రొసీజర్. ఓకే సార్, ఈ ప్రొసీజర్ అంతా కూడా ఈ పల్లవి ప్రశాంత్తో పాటు అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఫాలో చేయవలసి ఉంటుంది. ఓకే, ఏది వైలేట్ చేసినా మళ్ళీ తీసుకెళ్ళి లోపలేస్తారు. ఓకే, నిజానికి వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం కూడా ట్రై చేశారు. అవలా ఈలోపు గజ్వేల్ అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారు, ఇళ్ళ దగ్గరే దొరికారు. వీళ్ళు అబ్స్కాండ్ అయ్యే ప్రయత్నాలు ఏం జరగల. జనరల్గా ఒక నేరస్తుడు దొరికాడంటే అందులో పోలీసుల ఎఫిషియన్సీ కంటే కూడా వీళ్ళు చేసే తప్పులే ఉంటాయి. వీళ్ళు తప్పు చేసి అంటే అక్కడ దాకా వస్తారా ఇలాంటివేవో అనుకుని ఒక చోట ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారనే జ్ఞానంతో వీళ్ళు వచ్చి అటాక్ చేసి పట్టుకెళ్తారు. కాబట్టి అరెస్టులు అన్నీ కూడా పోలీసు జ్ఞానంతోనే జరగవు, నేరస్తుల అజ్ఞానంతో ఎక్కువ అరెస్టులు జరుగుతాయి. ఓకే, ఆ విధంగా వాళ్ళు ఫైనల్గా అరెస్ట్ అవ్వటము అది ఒక అందుకు మంచిదే. ఈ కేసు రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫర్దర్గా దీని మీద చర్చ ఉండదు. ఓకే, రేపు కోర్టులో విట్నెసెస్ వీళ్ళే అని ఐడెంటిఫై చేస్తే శిక్షలు పడతాయి. వీళ్ళు లేరు అన్నా లేదు, వీళ్ళు ఉన్నారో లేదో తెలియదు, వీళ్ళు ఉంటే ఉండవచ్చు లేకపోతే లేకపోయి ఉండవచ్చు. మేమైతే మాకు గుర్తున్న ముఖాల్లో ఈ ముఖాలు లేవు అని ఒక మాట చెప్తే కేసు కొట్టేస్తారు సార్. ఓకే, అలా కేసు పోనివచ్చు, ఏదైనా జరగచ్చు. సాక్షుల్ని మేనేజ్ చేసి కూడా కోర్టులలో కేసు కొట్టేసుకునే వాళ్ళు ఉంటారు. విట్నెసెస్ని జరిగింది ఏదో జరిగిపోయిందండి మీరు ఇలా చెప్పండి అని లాయర్లే చెప్తారు, చెప్పి వాళ్ళని తలపీదు చేసి చెప్పించి కేసులు కొట్టించేస్తారు. ఇది లాయర్లందరూ ఫాలో చేసే పద్ధతే. ఓకే, అందుకని వీళ్ళకేదో ఈ కేసుల్లో భారీగా శిక్షలు పడిపోతాయని కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ప్రస్తుతానికి ఆయన ఒక సెలబ్రిటీ, జైలుకి వెళ్ళి వచ్చాడు, ఒకరోజైనా కావచ్చు, అదొక ఎక్స్పీరియన్స్ జీవితంలో, ఆ అనుభవం పొందాడు. రేపు కేసు ప్రూవ్ అయితే శిక్షలు పడితే ఒక సంవత్సరంలో పడితే అది కూడా అనుభవిస్తాడు. ఇలా ఇది కథ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.